సంఘంలో ఉన్నాడు. బోయాజు అంటే యేసు క్రీస్తు ప్రభు సాధన సేవలో బోయా చెప్పే మాట ఏంటంటే, అమ్మను ఎక్కడ అంటే నీకు గతంలో అప్రస్తుతం, నువ్వు ఏ స్థితిలో నుంచి బయటకు వచ్చావో అది అప్రస్తుతం, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో అది అప్రస్తుతం. బయట ఇప్పుడు మందిరానికి వచ్చావు లేదంటే నా పొలంలోకి వచ్చావు, నా పొలంలో నువ్వు చేయాల్సిందంటే నువ్వు ఎక్కువ పని చేయాల్సిన పని లేదు. చూడు మరొకసారి నాకు ఆయన మాట ఏంటంటే, నువ్వు ఏ ఒక పొలంలోకి పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చిన నా పనికత్తుల యొక్క ఎలకనగా ఉండు. ఏం చేయాలా? ఎలకనగా ఉండాలి. ఎక్కడంటే ఆయన పొలంలోనే నిలకడగా ఉండాలి. ఇక్కడ దొరకట్లేదని వేరే పొలం కడిగి పోవటము, ఇక్కడ బాగాలేదని ఆ పొలం కడిగి పోవటం అనుకో, అట్లా పోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? పరిస్థితులు బాగలేదు. అందుకనే ఆ యొక్క పేరు ఏమంటాడంటే, వాళ్ళ పత్రిక రాస్తూ అంటారు, ఆ యొక్క సాతాను రచ్చేసి సింహం వల్లే ఎవరు నింగుదని తిరుగులు ఆడుచు ఉన్నారు. ఒకవేళ నువ్వు ఈ పొలం దాటి బయటికి పోయినప్పుడు ఎవరి ఒత్తులో పడతావు? ఎవరి ఒత్తులో పడతావు అంటే ఆ తర్జించు సింహం ఒకటిలో పడతావు. సో కాబట్టి బోయాజ్ హెచ్చరిక చేసేది ఏంటంటే, నువ్వు ఇక్కడే ఉండు, ఈ పొలంలోనే ఏర్పో, నా పనికత్తుల దగ్గర ఉండు, దాటిపోవద్దు, అయిపోతే పరిస్థితి బాగాలేదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని అనేకమైన పరిస్థితులు కూడా ఆ లోకం నుంచి రక్షించిన తర్వాత దేవుని మందిరంలో పెంచి అంతా ఉన్నాడు. దేవుడి మందిరంలోనే ఉండాలి. ఈ సావా సేవతో ఉండాలంటే దేవుడి మందిరంలో మాత్రం సావా ఉండాలి. ఆయన నువ్వు రక్షించడమే కాకుండా నేను సంఘంలో పెట్టు వచ్చాను, సంఘంలో పెట్టడమే కాకుండా సంఘంలో ఉన్న వారితో సహవాసాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాను. ఈ సావా సేవతో ఉండాలంటే సంఘస్థితో ఉండాలి. దేవుడు ఉంటుంది. దేవుడు ఏమైనా ఆలోచించాలి దీంట్లో అంటే, నాకు ఒక సహవాసం ఇచ్చిన దేవత కలికర్తలు అనగా ఈ మందిరంలో పనిచేసే వారితో సహవాసం ఇస్తూనే నీతో సహవాసం కలిగి ఉన్నారు. ఆ కలికర్తతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆమె ఆటోమేటిక్గా ఓఎస్తో కూడా సహవాసం కలిగి ఉంటారు. అందుకని అని వాడిదండి ఇక్కడే ఉంది. ఆ తర్వాత మనం చూస్తే వారు పోయి వారు చేత దాటిపోవద్దని చెప్పి తొమ్మిది అంటారు. కలికర్తతో అయితే వారు పనివస్తులు చెప్తా ఉన్నారు, వారిని వెంబడించు అని చెప్తూ అంటారు. నేను ఉండకూడదని అందరూ చెప్పారు, నీకు దాహమైనప్పుడు కొండల ఎత్తుకు పోయి నీళ్లు చేసుకుంటా. కొండల ఎత్తు కనుక దేవుని ఆయనతో కలిసి సహవాసం, ఇంకొకటి మనం కొంచెం ముందుకు చదివితే ఆ ఉత్సవాన్ని చదివితే ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని ఇస్తూ వచ్చాను. తమ్ముడు వచ్చిన మనం చదివితే ప్రముఖంగా తమ్ముడు కావాలంతా ఉంది ఆ ఏడు వాళ్ళ నేను పనికత్తలో ఒక దాని కాకపోయాను, నీవు ఆదరించి నీ దాసులందరూ నాయందు ప్రేమ కలిగి మాట్లాడేవి కనుక నాయన నీకు కటాక్షము కలగలేము. అదే మాట్లాడితే అయ్యా నేను నీ పనికత్తలు దానిగా అనగా నీలో అనగా నీ యొక్క ఎలాంటి సంబంధం లేదు. నేనేమో నేను నేను పరిగెత్తడానికి వచ్చిన వాళ్ళను లేదా పరిగెత్తడానికి వచ్చిన వాళ్ళను అయినప్పటికీ నువ్వు ఆయనలో ప్రేమ చూపిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. అదే మాట్లాడండి, బోయాజ్ ఆ బోయాజ్ యొక్క ప్రేమను అర్థం చేసుకుని కలిగిందా. మన దేవుడు ఎవరంటే ప్రేమించేవాడు. అందుకని యోహానా సువార్త మూడో అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు. ఏం తీసుకొచ్చారంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన ఏకైక కుమారునే ఈ లోకాన్ని పంపించి బలీకానికి ఒప్పుకునేలా చేస్తూ వచ్చారు. ఇవి ఎంతగానో కదా లోకము ఎంతో ప్రేమించినట్టు మనుషులు కదా ఒక కవి చెబుతూ వచ్చారు కదా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే వస్తే మేము చిన్నప్పుడు చదువుకోండి ఇలా పద్యాలు ఏమనుకుంటాం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసు అని గుడి రప్పాలని చెప్తారు. ఇప్పుడు అవి ఏమనుకుంటా ఆ పద్యాలు ఉన్నాయా? ఓకే సిలబస్ మాత్రం ఉంది కాబట్టి పద్యాలు మాత్రం అవుతుంది రైట్. ఏదప్పటికీ దేవుడు లోకము ఎంతో ప్రేమించినట్టు లోకంలో ఉన్న వారిని దేవుడు ఎంతో ప్రేమించారు. అది ఎట్లా తన ప్రేమ పద్యాలు రోమిల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే రోమిల పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడించున్నాడు తన ప్రేమను వెల్లడించున్నాడు ఎట్లాగా మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడు ఎప్పుడు చనిపోయాడు దేవుడు అంటే మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ఆయన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నావు నువ్వు ఇంకా పాపంలోనే విశాఖలోనే నిష్ఠాంశాలలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఇంకా పాపానికి బానిసై నువ్వు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకై ఆ కలుసులలో కళ్యాణం పెట్టవచ్చు. అప్పుడు ఇక్కడ అంటూ అభూత్ అంటా ఉందయ్యా ఎందుకు మనం ఇంతగా ప్రేమిస్తున్నామంటే ప్రేమించే స్వభావం ఆయన బోయాజు ప్రేమించేవాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. బోయాజుకు మించిన వాడు కాబట్టి ఏ సూచిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. ఏ మంచితనం ఉంది కదా ఏ గొప్పతనం మనలో ఉంది అని ప్రేమిస్తున్నాడంటే ఏ మంచితనం మన వైపు చూసినప్పుడు దేవుడు పై నుంచి చూసినప్పుడు ఏసే రాశారు కదా ఏసే గ్రంథం ఒక అధ్యాయం విశాఖలో ఒక అధ్యాయం మనం చదివితే మనిషి యొక్క స్వభావం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక అధ్యాయంలో ఆలోచన లేదా ఐదో వచ్చిన నిత్యము తిరుగుబాటు చేసి మీరే ఇంకా కొట్టబడదు ప్రతి వాడు నడిచెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వారి ఉండే బలహీనమైన అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైన లేదు పిండబడలేదు కట్టబడలేదు ఐరవతో వ్యక్తం చేయబడి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రోగి రాసి పత్రిక మూడు అధ్యాయంలో మనం చదివితే ప్రతి వాడు త్రోగించి తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రేమించారు. రోగి రాసి పత్రిక మూడు అధ్యాయం మనం చదివితే పదవుడు వచ్చిన మనం చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించి వాడు ఎవడు లేడు దేవుడు ఎందుకు వాడు ఎవడూ లేడు అందరూ తోటకి ఏ విధంగా పనికి వాడే వాడి మేలు చేయవాడు ఒక్కడేమో లేడు అలాంటి పరిస్థితి లేదు. దేవుడి పని చూసినప్పుడు అక్కడ ఒక్కడ కూడా నీతిమంతుడుగా అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రేమించాడు. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని అందుకని ఎఫెసియస్ పత్రికలో మనందరికీ సుఖచిత్రం వాటి రెండు అధ్యాయాలు ఆయన ఏంటంటే మనము దేవునికి దోస్తులమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాలి. ఇంకో మాట చెప్పాలంటే మనం ఇంకా పాపస్థితిలో స్వచ్ఛ ఉన్నప్పుడే ఆయన తీసుతో కూడా మనల్ని ఇవన్నీ ఎలా ఎందుకు చేస్తుంది ఇది ఎలా ఎలా జరిగింది ఇవన్నంటే కేవలము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ దినాల ఊతుని బోయాన్ని చూసి ఏ స్థితి అడగకుండా అన్ని రాలేటప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ అవన్నీ అడగకుండా ఇగో నువ్వందరూ విడిచిపెట్టి వచ్చావు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావు నీ బాధ నీ భర్త లేడు అయినప్పటికీ దేవుడి మీద ఆధారపడి వచ్చావు కాబట్టి నేను ప్రేమిస్తున్నావు నా అదేవిధంగా మనం అన్ని పరిస్థితులు విడిచిపెట్టి దేవుడే ఆధారపడి దేవుడే ఆశ్రయం అని దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఇది దేవుడు మొదటి వ్యవహారాశ్రమత్తి నాలుగు అధ్యాయంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు మనం ఆయన ప్రేమించలేదు. దేవుడు ఎంత ప్రేమైన ఆయన ఎంతగా ప్రేమించాడంటే కల్లు శిలువలో బలియాగం అయి రక్తవంతంలో చిందించడానికి సైతము వెనకాడకుండా ఆయన పూర్తిగా రక్తవంత కల్లు శిలువలో ఎంతగా ప్రేమించాడు. ఆయన ఒక కవి రాస్తున్న మాట ఏంటంటే ఆయన ఎంతగా ప్రేమించాడంటే రెండు చేతులు చాపి మొత్తం చాపి ఇంతకాలం ఎక్కువ ప్రేమించలేదు ఒక్కగా నువ్వు ప్రేమిస్తున్నావు ఒకసారి ఒక ఇద్దరు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ ఇద్దరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రదేశానికి వార్త కచేరీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ముందు అండర్స్టాండ్ చేసుకున్నాను అరే నేను దేవుని ప్రేమ గురించి చెప్తా నేను చేతులు చాపుతా నేను చేతులు ఎంత పెద్దో చాపితే దేవుని ప్రేమ ఎంత ఉంటుందో అంత అయినప్పుడు పలతా ఓకే అని అన్నట్లుగా మాట్లాడుతున్నా సరే అని వెళ్ళాడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు వ్యక్తి చెప్తా ఉంటే చెప్తా ఉన్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని తన అని తలకోవచ్చు మళ్ళీ ఇంకెంతో ప్రేమించడం చేసి ఇంకా 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 చూస్తా అని మాత్రము ఆ ఎస్ అంటులే అన్నిటి నోనో చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఆ ప్రసంగం ముగిసిన తర్వాత దగ్గరకు వచ్చి అన్నాడు అని నేను చెప్తాను కదా ఎంత పెద్ద ఇంత చేతులన్నీ వెనక్కన్నా కానీ ఇంకా నో అంటే ఇచ్చాడు దేవుని ప్రేమ మనము
అవ్వలేదు, ఎంత ఉన్నదని సైజులో చెప్పలేదు. ఇప్పుడు దేవుడు ఒక ఏమన్నారంటే దేవుడి ప్రేమ గురించి, ఒక పెద్ద కొండ, ఒక పెద్ద కొండని ఒక చిన్న పిసుక సంవత్సరం ఒకసారి వచ్చి అన్నమాట ప్రార్థన చేసుకో, పెద్ద కొండని చిన్న పిసుక సంవత్సరం ఒక్కసారి వచ్చి దాన్ని తన ముక్కుతో గీక్తే ఎంత తరిగిద్దో, అంటే ఎంత కొండ మిగిలిపోద్దో అంత గొప్పది దేవుని ప్రేమ అన్నారు. అలాగే దేవుని ప్రేమ మనం కొలవలేము, దేవుని ప్రేమ ఎంత అని మనం లిమిట్ చేయలేదు, అయితే పరిమితులు పెట్టలేము. అందుకని పౌలు ఏమంటారంటే ప్రభువా నీ ప్రేమను తెలుసుకుందాం అనుకున్నామని అవి ఎంతో పొడవు ఎంతో లోతు ఎంతో ఎలా పెంతో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను అంట. అది కొలవలేదు, ఆ ప్రేమ కొలవలేదు అంత అంతగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, మనలో ఏ మంచి ఉందని దేవుడు మనం ప్రేమిస్తున్నాం, మనం ఏ గొప్ప కార్యం చేస్తున్నాం దేవుడు మనం ప్రేమిస్తున్నారు, ఎలాంటి దాన ధర్మాలు చేస్తున్నాం దేవుడు ప్రేమిస్తున్నారు, నిన్ను చూసి నిన్నుగా చూసి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. నీకు అందం ఉందా, నీ ఐశ్వర్యం ఐశ్వర్యం ఉందా, లేదా దాస్తులు ఉన్నాయా, లేదా ఏంటి చదువు ఉందని ఇంకేదో ఉందని పలుకుబడులు ఉన్నాయా, ఇవన్నీ కాదు, అన్ని కాదు. ఆయన నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నారు, నిన్ను నిన్నుగా ప్రేమించారు. అందుకనే నిన్ను నిన్నుగా ఆయన నేను అర్థం ఆయన అర్థించుకున్నాను అని కొరికి అర్థమవుతున్నాయా. ఎందుకు నన్ను చూడు పదవచ్చులో మనం ఒకసారి చూసామంటది, ఏమి తెలిసి పరదేశాయి నాయన్ని నీరు లక్ష్యం వచ్చినట్లు నీ కటాక్షం కలిగినో, ఏమి తెలుసాయా ఆయన పదమూడు వచ్చిన అంటారా, అయ్యా నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు, నేను ఆయనకు ప్రేమ కలిగి మాట్లాడితే ప్రేమ కలిగి ఎవరు నన్ను ప్రేమించలేదు, అందరూ అట్టిట్లో నేను మోయాబు కాదని వేరే చేసేస్తున్నానని నీకు అందరూ రకరకాలుగా చూశారు, కానీ నీవు మాత్రం ప్రేమ కలిగి మాట్లాడేస్తావు. మా పరిస్థితుల్లో మా స్థితిగతుల్లో ఎవరు ప్రేమించకపోయినా ఎవరు రకరకాలుగా మాట్లాడినా ప్రభువా నువ్వైతే మమ్మల్ని దర్శించావు, నువ్వైతే మమ్మల్ని ప్రేమించావు. రెండో మాట మనం చూసుకున్నప్పుడు ఆ 14వ వచనంలో మనం చదివితే దేవుడు ప్రేమించేవాడు మోయాజు ఇక్కడ అంటా ఉన్నాడు, మోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి తిరుగులో నిమ్మక ఉంచి తిరుమని ఆమెతో చెప్పగా చాలా నా వద్దనే భోజనం చేయి అని ఆయన భోజనాన్ని సమకూరుస్తూ వచ్చారు. ఆయన దేవుడు ఎవరంటే ప్రేమించేవాడు ఆ తర్వాత ఆహారాన్ని లేదంటే మనకు కావలసిన సమకూర్చేవాడు. అందుకనే దావీదు తన 34 కీర్తన రాస్తూ అంటాడు, యెహోవా యందు భయభక్తులు వారికి ఏ లేదు కృతమయ్యుండదు అంటారు. అదే దావీదు 23వ కీర్తనలో రాస్తూ అంటాడు, ఆయన ఎవరంటే యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు అని రాస్తూ కిందకి అంటాడు, నా గిన్నె నిండి పొందుతున్నది అని ఆయన ఇచ్చే ఆహారం సమృద్ధి. ఇంకో మాట చెప్పాలి, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చేవాడు ఆయన. అమ్మ ఆమెతో పోయాల్సి అర్థం ఉన్నాడు, అమ్మ నువ్వు భోజనానికి వచ్చి తీరు, నేను ఏ భోజనం చేస్తానో ఆ భోజనమే. అదే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మెప్పిభూషేత ఒక ఆయన ఉంటారు, మెప్పిభూషేత రాజు, ఆ రాజు అయిన దావీదు చూసినప్పుడు రాజుతో పాటు సదాకాలం భోజనం చేసిన అంటారు. దేవుడు ఎవరు అంటే ఆయనతో పాపం మన కూర్చుని పెట్టేవాడు. ఆ 8-9 వచ్చాను మనం చదివితే అక్కడ రాబట్టి మాట ఏంటంటే ఆయన ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టేవాడు అంట, ఆయన విందుశాల నడిపించేవాడు ఆయన. సో కాబట్టి దేవుడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనల్ని ప్రేమించేవాడు వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని యేసుక్రీస్తు ఈ లోపల ఉన్నప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టారు, సంఘటన అందరికీ తెలుసు. అప్పుడు వారికి కొద్ది కొద్దిగా పెట్టారా, సమృద్ధి పెట్టారు, సమృద్ధిగా పెట్టారా, సమృద్ధి అందరూ తిన్నాక ఇంకా ఆహారము మిగిలిపోయింది, 12 గంపలు ఇచ్చారు, అదొక 12 గంపలు ఆహారం వస్తుంది. అదే దేవుడు చేసే కార్యాలయాలు సమృద్ధిగా ఉంటాయి. బోయాజ్ అంటా ఉన్నాడు, అమ్మ నువ్వు భోజనం చేయి, నేను ఏ భోజనం చేస్తానో ఆ భోజనం చేస్తాను. యేసు క్రీస్తు మన ఈ లోకానికి ఇచ్చినట్టు యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు యుగయుగాలు రాజ్యం చేయబోతున్నాం. దానికంటే ముందు ఆ 7 సంవత్సరాలు గొర్రె పిల్ల పెళ్లి విందులో పాల్గొనబోతున్నాం. ఆయన ఏ ఆహారం అయితే ఇచ్చినాడు, ఆయన ఏ విధంగా తింటున్నాడు, ఆ విధంగా మనము ఉండబోతున్నాం. ఆయనతో పాటు మనం కలిసి రాజ్యం చేయబోతున్నాం, ఆయనతో పాటు కలిసి ఉండబోతున్నాం.
అన్ని దేవుడు చేసిన ఆయన ఎవరు ఆలోచన చేసినప్పుడు ప్రేమించేవాడు, తర్వాత సంరక్షించేవాడు, అంటే ఆహారం ఇచ్చేవాడు, అన్ని చేసేవాడు. ఇంకోటిగా మనం చూస్తే ఆపదలు ఇచ్చేవాడు. 9వ వచనంలో మనం చదివేదాక అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరిని ముట్టొద్దని నా యవనస్తుకి నీకు కావాలని ఆజ్ఞాపించాను. ఎవరు హాని చేయదు, ఎవరు హాని చేయడానికి లేదు. గ్రామ కీర్తనలోనే దావీదు అంటాడు, యెహోవా నాశనం యెహోవాను వదులుకోవాలని చుట్టూ ఆయన దూత కావాలి ఉంది, వారిని రక్షించును, దేవుడు అంత కాపుదాన్ని ఇస్తాడు. అదే దావీదు 23వ కీర్తనలో మళ్ళీ అంటాడు, దాడంత కాపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయం రాదు. ఎందుకు అంటే నీ దుద్దుకర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. అందుకని ధైర్యం దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు మరి ఏ వ్యక్తి జీవితంలో జరిగారు, సొంత మామ వ్యతిరేకం తిరిగా సొంత కొడుకు అడవుల్లో కలిపితూ వచ్చారు శత్రువు రాజులు, రాజ్యంలో పరిస్థితులు ఒక్కొక్క సందర్భంలో సొంత సైన్యాధిపతి ఎదురుగుతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అన్నింటిలో కూడా దావీదు అనేది ఏంటంటే ఆయన దుద్దుకర్ర నీ దండంలో నిఖరే ధైర్యం ఉంటుందా, దేవుడు మన కాపాడేవాడు. ఒక మాట చూపిస్తారు యోగు గ్రంథంలో మనందరికి తెలిసిన వాక్యపాయం అయిపోతారు. యోగు గ్రంథంలో చెప్పడం వచ్చాం దేవుడు ఎంత మన కాపుదాలు ఇస్తాడు అంటే, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసుకుని కదా, చుట్టూ కంచె వేసుకుని కదా. చూసారా ఆయన ఆశ్రయించుకో అంచుతూ దేవదూతలు కాపులా ఉండడమే కాకుండా ఏం చేసాడంటే చుట్టూ కంచె వేసేవా, ఆ కంచె దాటి రావడం ఎవరు సాధ్యం కాదు. ఒకవేళ నువ్వు ఆ కంచె దాటి బయటికి పోతే దేవుడు ఏం చేస్తున్నావు మనం చేయలేము, కానీ నువ్వు ఆ కంచెలో ఉంటే మాత్రం సేఫ్. అందుకే కింద నేను చెప్తూ వచ్చాను కదా, బయటికి వెళ్ళదు. అక్కడ పోయే చెప్పి పడింది అమ్మ, ఈ పొలము దాటి సావాసాన్ని వీడిచి బయటికి వెళ్ళదు, సంఘాన్ని వీడిచి బయటికి వెళ్ళదు. బయటకు వెళ్తే ఏమైంది, బయట ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు, గర్జించు సింహం వలె సాతాను ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరిని దిగుదు రాలి, ఒకవేళ విడిచిపెట్టి బయటికి పోతే దేవుడు అంటున్నాడు నీకు కలిగి దాని చుట్టూ ఖర్చు చేసాము, ఖర్చు తీసుకొని బయటికి చూడండి. మీకు బాగా అర్థమైనా చెప్తాను, వీటిలో పశువులు ఉన్నాయనుకోండి, వాటి చుట్టూ ఖర్చు చేశారు, ఆ కంచెలో లోపల ఉంటే వాటి సెక్యూరిటీ. ఒకవేళ మీరు బయటికి వెళ్ళారనుకోండి, అంటే మా ఊరే వెళ్ళారనుకోండి, అది తాడు తెచ్చుకొని ఆ కంచె తీసుకొని బయటికి వెళ్ళారనుకోండి, దానివల్ల కాపాడతా అది వెళ్ళిపోతుంది, తెలియదు ఎక్కడ తిరిగిద్దో తెలియదు. చివరికి మళ్ళీ మీరు వచ్చినాక మళ్ళీ మీరు ఎదురాడుకోవాలి, ఆడిపోయింది కాదు ఆ బయటికి రాదు కదా వాళ్ళ. సో అట్లనే కంచెలో ఉంటే అంటే దేవుని సహవాసంలో, దేవుని ప్రజల సహవాసంలో, దేవుని ప్రజల సంరక్షణలో ఉంటే నీకు కాపాడు. ఆ కాపుదా దేవుడు ఏర్పాటు చేశారు, సంఘ సేవకులు కాదు, సంఘం కాదు, ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే ఏర్పాటు చేశారు. నాకు వద్దని అని బయటికి పోతే గర్జన సింహం అనేది చూస్తా ఉన్నారు, వారి మారి పడకుండా దేవుడు నేను కంచె వేసి కాపాడుతా ఉన్నారు. అక్కడైతే దేవుడు ఎట్లా కాపాడుతున్నారు, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఏముంటుంది, మేము నేను మంచిని బయటతోతాను కాబట్టి నాకు ఏం కావట్లేదని అనుకుంటాం. తప్పదు దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు అడుగుతున్నావు, దేవుడిని కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు అంతే. నేను మంచి ఆరోగ్యం, మంచిగా ఆరోగ్యంలో లాస్ట్ టైం ఒకసారి చెప్తూ వచ్చాను, మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా ఆహారం తిని నైట్ ప్రశాంతంగా పడుకొని తిరిగి లేవున్నారు. ఒక నైట్కి ఎంతమంది 29,000 మంది ఉన్నారు ఒక సర్వే ప్రకారం, ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం 29,000 చిన్న మనం అనుకోవచ్చు, కానీ మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే ప్రశాంతంగా ఉన్నవాళ్ళే. నేను ఏమంటానంటే దేవుని కాపు, దేవుని కాపు మనకి ఎంతైనా. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తాం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 24వ వచనం అన్నపానాలు పుచ్చుకున్న కంటే తన కష్టార్జన చేత సుఖపడట కంటే మేలు కరమైన ఏది లేదు. ఇదిను దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటే ఆయన సెలవు లేక భోజనం చేసి
సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆయన సెలవు, సారీ, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పొందుట, అనగా సంతోషం పొందుట, ఆనందం పొందుట ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఎవరు చేయాలంటే దేవుడు సరి కదా. దేవుడు ప్రేమించేవాడు అన్యులైనా దేవుని దూరంగా ఉన్నా దేవుని అంటే మనం పట్టించుకోకపోయినా దేవుడు ప్రేమించి దేవుడు మనల్ని పలికరించి ఆయన ప్రేమిస్తున్నాడు. ఎట్లంటే మనం ఇంకనూ పాపమై ఉండగానే ఆయన మన కొరకు ఇంతగా ప్రేమించాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అన్ని అవసరం తీర్చేవాడు. ఆహారం ఇచ్చాడు, సంరక్షణ ఇచ్చాడు, పాత్రలు ఇస్తా ఉంటాడు. అవి దేవుని ఆరాధన చేస్తే మనం ఏమని ఆరాధించాలంటే ప్రభువా, అది ప్రేమించిన దేవా అని చెప్తున్నాడు. మాకు కావాల్సిన ఆహారాన్ని, కావాల్సిన పద్ధతులు, కావాల్సిన అవసరాలు అన్నీ కూడా ప్రభువా ఏ టయానికి కావాల్సిన ఆ టయానికి తీర్చున్న దేవా. దూతు తన జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ తరిగేరుకోవటం కానీ లేదంటే వేరే పొలం మనం ఎక్కడా చూడం. ఆమె తన యజమాని అంత నమ్మకం కాదు, తన యజమాని పొలంలోనే ముందు వచ్చి మందిరంలోనే ముందు రావాలని దేవుడు కోరుకుంటారు. దేవుడు మందిరంలో ఉంటాను, దేవుడిని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రభువా తీసుకున్నారు. మందిరం అంతకట్టావు ప్రభువా తీసుకున్నారు. మందిరం సహవాసాన్ని ఇచ్చావు ప్రభువా తీసుకున్నారు. బయటికి వెళ్ళకుంటా ఇక ఉద్యతగా మీరు చేసుకుంటారు కాబట్టి పొందాలి ప్రభువా అని మనందరం దేవుడిని ఆరాధించే సమయం సమయం ఒక నిమిషం ఒక చిన్న పల్లవి పాడుకొని వేసిన చూద్దాం. సమయంలో ఆ పాట సంఖ్య 111వ పాట నుంచి ఫస్ట్